వెల్కమ్ టు నైన్ వైబ్స్ మార్నింగ్ రౌండప్. నేను శ్రీ సౌజన్య. చంద్రుడిపై ఉన్న నీటి వనరుల గురించి అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలకు చంద్రయాన్ 1 రిమోట్ సెన్సింగ్ డేటా ద్వారా కీలక విషయాలు తెలిసాయి. ఈ డేటాను విశ్లేషించిన పరిశోధకులు భూమి నుంచి విడుదలైన అధిక శక్తి ఎలక్ట్రాన్లు చంద్రుడిపై నీటిని ఏర్పరుస్తున్నట్లు కనుగొన్నారు. ఈ మేరకు అమెరికాలోని హవాయి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం చేసిన వివరాలు నేచర్ ఆస్ట్రానమీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి తెచ్చిన విప్లవం ఉత్తర భారతానికి పాకింది. రాష్ట్రంలో ధరణి అమలు తీరును ఇప్పటికే పలు రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. అనేక రాష్ట్రాల నుంచి భూ సంబంధ శాఖ అధికారులు పరిశీలించి వెళ్లారు. తాజాగా శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుధీర్ గార్గ్ నేతృత్వంలోని అధికారుల బృందం ధరణిపై అధ్యయనం చేసింది. ఆ బృందం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్తో భేటీ అయింది. రాష్ట్రంలో ధరణి అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో సీఎం అల్పహార పథకం దసరా రోజున లాంఛనంగా ప్రారంభిస్తారు. 1 నుంచి 10 తరగతుల వరకు ఈ పథకం ఇవ్వనున్నారు. విద్యార్థులకు బోధనతో పాటు మంచి పోషకాహారాన్ని అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. చట్టసభల్లో 33% బీసీ రిజర్వేషన్, 33% మహిళా రిజర్వేషన్ బిల్లు రెండింటినీ ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు లేఖ రాశారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకాలు ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సార్లు వాయిదాలకు అనుమతి ఇచ్చామని, మరోసారి దీర్ఘకాలం వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పేదవాడి ఇంటి కల నెరవేరుతున్నదని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. రెండో విడతలో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అభివృద్ధిని కూడా ఉద్యమంలా చేసే కేసీఆరే మళ్లీ సీఎం కావాలని, గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేయనున్న కేసీఆర్ ను మరోసారి 100 పైచిలకు మెజార్టీతో గెలిపిస్తామని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, పాలకవర్గ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును కలిసి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ 2 సార్లు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో గజ్వేల్ పట్టణంతో పాటు నియోజకవర్గం 100 ఏళ్ల అభివృద్ధి కేవలం 10 ఏళ్లలో జరిగిందని అన్నారు. ఈ అభివృద్ధిని ప్రజలు ఎన్నిటికీ మర్చిపోరని అన్నారు. మహబూబ్ నగర్ దుర్భర పరిస్థితిని చూసి బచావా ట్రిబ్యునల్ చరించిపోయి జూరాల ప్రాజెక్టుకు 17.74 టీఎంసీలు కేటాయించడమే కాదు, ఆ జలాలను మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే వినియోగించాలని ఉమ్మడి ఏపీ సర్కార్కు షరతులు పెట్టింది. 70 ఏళ్ల అనంతరం నేడు తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మొక్కవోని సంకల్పంతో నాటి ప్రణాళికలన్నీ జీవం పోసుకున్నాయి. హైదరాబాద్ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లాలో 174 టీఎంసీల జలాలతో 7 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని దశాబ్దాల స్వప్నం సాకారమైంది. రాష్ట్ర ఇంజనీరింగ్ చరిత్రలోనే మరో అపూర్వ ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలు గంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేయబోతున్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ కు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 19 వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దని పోలీసులకు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, డ్రగ్స్ వినియోగదారుల జాబితాలో తనను కూడా అన్యాయంగా ఇరికించారంటూ నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. ఇది వాటి మార్నింగ్ రౌండప్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.